ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలో ఎల్ఆర్ఎస్ రద్దుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు బోత్ మండలంలో బీజేపీ నాయకులు తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సమస్యను తమ ద్వారా ముఖ్యమంత్రి గారికి చేరాలని, ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా పేద మధ్యతరగతి ప్రజలు పైసా పైసా కూడబెట్టుకొని ఎప్పుడో 20-25 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసుకున్న ఫ్లాట్లను ల్యాండ్ రిరెగ్యులైజేషన్ స్కీమ్ పేరున ప్రజల నుండి అక్రమంగా డబ్బును వసూలు చేసే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేసింది. కరోనాతో ప్రజలు ఉపాధి లేక అనేక మంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి మీద ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులర్ కింద 20-30% ఖాళీ స్థలాల కోసం 14% అంటే ఒక్కొక్క ఫ్లాట్కు 70-80,000 రూపాయలు వసూలు చేస్తారా? ఈ రకంగా ముక్కుపిండి కోట్ల రూపాయలు వసూలు చేసుకోవడం మానుకోవాలని, ఈ పథకం టీఆర్ఎస్ నాయకుల వారు తొత్తులకు అక్రమంగా ఖర్చు చేసే వాటికి సక్రమంగా చేసుకునేటకు అవకాశం కల్పిస్తోందని, కావున ఎల్ఆర్ఎస్ను రద్దు చేసుకోవాలని బీజేపీ కోరుకుంది. రద్దు చేయని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన ఉద్యమం చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొర్ల రాజు, సుభాష్, సూర్య పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ పెట్టద్దు.